మాజీ ఎమ్మెల్యే ఎంవీఆర్డీ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ 62వ జయంతి ఉత్సవాలను విశాఖపట్నంలోని ఓ అనాథాశ్రమంలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవ కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని సైతం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ద్రోణంరాజు సత్యనారాయణ గారి తర్వాత ద్రోణంరాజు శ్రీనివాస్ గారు పొలిటికల్ స్పెక్ట్రంలో అందరూ కూడా ఒకడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే అది ద్రోణంరాజు శ్రీనివాస్ గారు వస్తారు. అందుకే ఒక అతను ఒక మల్టీ ఫేసిటెడ్ అని చెప్పేసి చెప్పాలి. అనేక సందర్భాల్లో మా ఇద్దరం కూడా చాలా డిబేట్స్లో పార్టిసిపేట్ చేసేవారమి, పోటీ పడేవారమి. ఇరు పార్టీల్లో ఫేస్ టు ఫేస్ ఫేస్ ఆఫ్ ఎప్పుడు చేసేవారమి. అయినా కానీ ఆ డిబేట్స్ వరకే పరిమితమయ్యి ఆ ఫేస్ ఆఫ్ తర్వాత వచ్చి నన్ను కౌగిలించుకునేవారు. ఒక మంచి మనస్తత్వం ఉండే వ్యక్తిత్వం కలిగే ద్రోణంరాజు శ్రీనివాస్ గారు మన ముందు లేరు అని చెప్పి అనగానే ఎంతో బాధ అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే వైజాగ్ హిస్టరీలో అతనికంటూ ఒక పేజ్ అనేది ఉందన్నమాట. వాళ్ళ తనయుడు కూడా శ్రీవాత్స గారు మంచి స్నేహితుడు నాకు. ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి ద బెస్ట్ స్పోక్స్ పర్సన్, స్టేట్స్ మెన్ అవుతారు వెరీ నియర్ ఫ్యూచర్లో అని పెద్దలు శ్రీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆ కుటుంబంపై ఉండి మరింత ముందుకు వెళ్ళాలి, ప్రోత్సాహము ఇవ్వాలి శ్రీవాత్సవకి అని చెప్పేసి నేనైతే ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను. ఈరోజు రక్తదానము మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు స్వామి వివేకానంద సత్సంగ సంస్థ. ఈ సంస్థ ఒక మంచి సంబంధం ఉంది ద్రోణంరాజు శ్రీనివాస్ గారికి. ఈ సంస్థని పరుగులు తీయించే వ్యక్తిలోని నంబర్ వన్ ఉంటారన్నమాట ద్రోణంరాజు శ్రీనివాస్ గారు. అందుకేనేమో ఆ స్వచ్ఛంద సంస్థ వారి రుణం తీర్చుకునేందుకు ఈరోజు మెగా రక్తదానం ఏర్పాటు చేశారన్నమాట. ఈరోజు నేను ఒక ట్యాగ్ చూశాను వాట్సాప్ గ్రూప్స్లోనే, ఒక ఫోన్ కాల్ తటనే ద్రోణంరాజు శ్రీనివాస్ గారు ఒక ప్రాణాన్ని నిల్చోబెట్టారు అని చెప్పేసి చూసిన వెంటనే చాలా ఆనందం అనిపించింది అన్నమాట ఆ ట్యాగ్ చూసిన వెంటనే. మరి అందుకనే అతని వర్ధంతి అతని జయంతి నాడు ఈరోజు చక్కగా ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఎన్నో ప్రాణాలు నిలబెట్టాలని చెప్పేసి అతని ఆశయాన్నే ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పేసి ఈ మహా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే శ్రీవాత్సవకి మా విషెస్ కూడా తెలియజేస్తాం. ఈరోజు మా గురువర్యులు ద్రోణ శ్రీనివాస్ గారు 62వ జయంతి సందర్భంగా దక్షిణ నియోజకవర్గంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన దక్షిణ నియోజకవర్గంలో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారనేది మా దక్షిణ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలిసిన విషయమే. కానీ ఎంతోమంది నాయకులు రావచ్చు వేరే పార్టీల నుంచి, ఏ నాయకులు వచ్చినా ఆ నాయకుడి సాటి ఎవరు రారు. ఎందుకంటే నిత్యం ప్రజల్లో నుండే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే స్వర్గీయ ద్రోణ శ్రీనివాస్ గారు. మా గురువుగారు నాకు నేర్పింది ఏంటంటే నిజంగా ఆయన అడుగుజాడల్లో ఈరోజు ప్రతి ఒక్క అధికారికి కూడా నాకు గౌరవం దక్కుతుందంటే ఈరోజు నేను ఈ విధంగా ఉన్నాను అంటే కారణం స్వర్గీయ ద్రోణ శ్రీనివాస్ గారు. స్వర్గీయ అంటే నాకు చాలా బాధాకరంగా ఉంది. ఆయన ఎక్కడ ఉన్నా నా మనసులోనే ఎప్పుడూ ఉంటారని నేను ఈ విధంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆత్మశాంతి చేకూరాలని, రాబోయే రోజుల్లో ఆ కుటుంబానికి కూడా మంచి జరగాలని మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అలాగే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అయిన మా వైవి సుబ్బారెడ్డి గారు కానీ, అలాగే విజయసాయి రెడ్డి గారు కానీ పెద్దల సహాయ సహకారాలు మనస్ఫూర్తిగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా నాన్నగారు స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాస్ గారి 62వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన
పెద్దలందరికీ మన సిటీ ప్రెసిడెంట్ పంచకల్ రమేష్ గారికి అలాగే వాసుపల్లి గణేష్ గారికి అలాగే వేద భాస్కర్ గారికి ఉదికుట్ నారాయణ గారికి ఇతర కార్పొరేటర్లందరికీ అలాగే సీనియర్ నాయకులందరికీ అలాగే మాజీ ఉడా చైర్మన్ ఉడా రవి గారికి ఇలాగ అనేక మంది ఎవరికైతే మా నాన్నగారితో మంచి సంబంధాలు ఉండి ఎన్నో ఏళ్లుగా ఆయనతో కలిసి పయనించారు వాళ్ళందరూ కూడా ఈ రోజు ఆయన పుట్టినరోజు ఆయన జయంతి సందర్భంగా ఏదైతే ఇక్కడ వివేకానంద సంస్థలో ఒక మెగా రక్తదాన శిబిరం పెట్టి ఎందుకంటే మా నాన్నగారికి అసలు పుట్టినరోజులు చేసుకోవడం అనేది ఆయనకు అలవాట్లేదు చాలా సంవత్సరాలు నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఎవరికి తెలియదు ఈవెన్ మాకు కూడా పిల్లలుగా కన్ఫ్యూజన్ ఉండేది ఒకటో తారీఖు రెండో తారీఖు అని చెప్పి గత ఒక 6-7 ఏళ్ళుగా కొంచెం ఈ ఫేస్బుక్ వీటి వల్ల కొంచెం తెలియడం అందరికీ తెలిసి ఉన్నప్పుడు అయినా సరే ఆయన తిట్టేవారు కానీ ఆయన కరోనా మహమ్మారి వల్ల ఎప్పుడైతే ఆయన సడన్గా చనిపోవడం అనేది జరిగిందో అప్పుడు ఆయన పుట్టినరోజు ఆయనకి ఇష్టం లేకపోయినా అదేదో అంగరంగ వైభవంగా కాకుండా ఒక మంచి సేవాభావంతో సేవా కార్యక్రమాలు చేస్తే ఆయనకు నచ్చుతుంది అని చెప్పేసి అప్పటి నుంచి కూడా ఆయన పుట్టినరోజు ఫిబ్రవరి 1వ తారీఖున ఒక మంచి సేవా కార్యక్రమాలు చేయాలని తలపెట్టాం దాంట్లో ముఖ్యంగా రక్తదానం అనేది దానాలన్నిటిలో కూడా ఒక మంచి దానం ఎందుకంటే ఒకరు ఒక రక్తం దానం చేస్తే అది దాదాపు 3 ప్రాణాలను కాపాడుతుందంటారు అలాంటిది ఈరోజు దాదాపు ఇప్పటికీ ఒక 30-40 మంది వచ్చారు ఇంకొక 50 మంది దాదాపు ఒక 100 మంది దాకా ఈరోజు నాన్నగారి జయంతి సందర్భంగా రక్తం ఇవ్వాలని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఖచ్చితంగా ఆయన ఏదైతే ఒక మంచి బాట వేసి దక్షిణ నియోజకవర్గ ప్రజలందరినీ ఆయన ఒక కుటుంబ సభ్యుల్లో భావించారో ఈరోజు వాళ్ళందరూ మాకు ఆ ప్రేమానురాగాలు చూపిస్తున్నారు కాబట్టి నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఈరోజు ఇలా ధైర్యంగా నుంచోగలుగుతున్నాం ఖచ్చితంగా మేము ఇక్కడ ఉన్నంత వరకు ఎప్పుడూ ముఖ్యంగా విశాఖ దక్షిణ నియోజకవర్గ ప్రజలందరితో ఎప్పుడూ మమేకమై వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మేము ఎప్పుడు ముందుండి వాళ్ళకి ఎప్పుడు తోడుగా ఉంటామని అలాగే మన పార్టీ వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు కానీ అలాగే ఇక్కడ ఇన్ఛార్జ్ వర్యులు వైవి సుబ్బారెడ్డి గారు కానీ అలాగే విజయసాయి రెడ్డి గారు కానీ వాళ్ళందరూ కూడా ప్రోత్సహించి వెన్నుదట్టి ముందుకు పంపిస్తున్నారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు ఇలాంటివి చేసుకుంటామని చెప్తూ సెలవు తీసుకుంటాం.